ప్రజా దీవెన యాత్రలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటెల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బీపీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్లుగా గుర్తించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఈటెల రాజేందర్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అపోలోలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీ హిల్స్ అపోలోకు చేరుకున్న బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ను పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చిన బండి సంజయ్, డీకే అరుణ వైద్యులను కలిసి ఈటెల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజాదీవన యాత్రలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటెల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బీపీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్లుగా గుర్తించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఈటెల రాజేందర్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అపోలోలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీ హిల్స్ అపోలోకు చేరుకున్న బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ను పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చిన బండి సంజయ్, డీకే అరుణ వైద్యులను కలిసి ఈటెల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. అపోలో హాస్పిటల్ నుండి నేతాజీ చెప్పండి, పాదయాత్రలో భాగంగానైతే ఈటెల రాజేందర్ అనారోగ్యానికి గురయ్యారు, ఇప్పుడైతే ప్రజెంట్ అపోలోలో చికిత్స అయితే తీసుకుంటున్నారు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నిన్న ఈటెల రాజేందర్ పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా వైద్యులు ఆయన్ని పరీక్షించి హైదరాబాద్ కు తరలించాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రంతా కూడా హుజూరాబాద్ లోనే ఆయన నిద్ర చేశారు. ఈ రోజు ఉదయమే హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనని పరామర్శించేందుకు బీజేపీ నుంచి అటు బండి సంజయ్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి వచ్చారు. అలానే కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా వచ్చి ఆయన్ని పరామర్శించారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. 3 నుంచి 4 రోజుల పాటు రెస్ట్ అవసరం అన్నట్టుగా డాక్టర్లు చెప్పినట్టుగా బండి సంజయ్ చెప్పారు. కార్యకర్తలు కావచ్చు, ఈటెల రాజేందర్ కి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఎవరు కూడా 3 రోజుల పాటు ఆయన్ని పరామర్శించడానికి రాకూడదు, కంప్లీట్ గా ఆయనకి విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారు. కాబట్టి మీరెవరు ఇక్కడికి రాకండి అంటూ కూడా బండి సంజయ్ రిపీట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈటెల రాజేందర్ ని కేసీఆర్ సర్కార్ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎలానైనా సరే ఈటెల రాజేందర్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే గెలుస్తారు, మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలెవరూ మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, ఇంత దిగజారుడు రాజకీయాలు అనవసరం అంటూ కూడా కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతానికైతే ఈటెల రాజేందర్ కి వైద్య చికిత్స అందిస్తున్నారు. హై షుగర్ తో అలానే లో బీపీ తోటి ఈటెల రాజేందర్ బాధపడుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పరీక్షించిన వైద్యులు బీపీకి సంబంధించి చూస్తే 90/60 అంటే లో బీపీ ఉంది. అలానే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, 265 నుంచి ఇంకొద్దిగా పెరిగినట్లుగా తెలుస్తుంది. అధికారికంగా హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేయాల్సి ఉంది. మరి కాసేపట్లోనే వైద్యులు, అపోలోకి సంబంధించిన వైద్యులు ఈటెల రాజేందర్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తారు. 3 రోజుల విశ్రాంతి అనంతరం కోలుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఈటెల రాజేందర్ పాదయాత్ర బ్రేక్ పడిందో ఆ కొండపాక విలేజ్ నుంచే ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు చూస్తే ఈ నెల 19న బత్తినవాణిపల్లి నుంచి ఆయన ఈ పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 222 కిలోమీటర్లు 70 గ్రామాల్లో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఇక మిగిలిన పాదయాత్ర ఏదైతే ఉంటుందో కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన పాదయాత్రను కొనసాగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ.